activity that we perform in our daily life. Personal protective gear should be used, that is use of glove, face shield and face mask. This proper disposal of biomedical waste should be done. Immunization against HPV, that is hepatitis B. Educate regarding prevention and promotion of health. Warnings that intact skin, that is atrophic chapter dermatitis. Management of exposure size. Do not get panic. If in case of skin, wash your wound and its surroundings with water to avoid infection. Do not scrub. Do not use any antiseptic clean with water or saline. If you are using contact lens, leave them aside while irrigation. In case of exposure prophylaxis, contact antiretroviral therapy specialist. Decision of starting PEP is based on exposure type and HIV status of the source. Besides PEP regimen, basic regimen is combination of two drugs. Expanded regimen is a combination of three drugs. If the source person is on ART drug, expert should be consulted after starting two drugs. Post-exposure prophylaxis. In India, recommended for occupational exposure. It should be started as early as possible, that is within 72 hours. Eat healthy carbohydrates, that is oats, brown bread, beans, lentils and a whole grain bread. Focus on lean protein, which has low calories and low saline. Wash hands, utensils and a cutting board with soap and water for each use. By using boiling technique, that is boiling water before drinking and cooking. Thank you. Really, very come on this thing. Good name, good name. Kotaga, Chapada, and Taiga. Living with HIV, 2018, 37.9 million. Kotaga, newly infections, 1.77 million, Ravada, and 2018. చాలా 80% వరకు కూడా 2018 వరకు చాలా మంది వాళ్ళ స్టేటస్ అనేది వాళ్ళకి తెలియకపోయేది. అందులో 80% తెలుసుకునేది కొంతమంది లేట్ అయ్యి ఇప్పుడు మాత్రమే మనము ఇంటెన్సివ్ టెస్టింగ్ చేస్తా ఉన్నాము, క్యాంపుల్లో టెస్ట్ చేస్తా ఉన్నాము, తర్వాత టెస్టింగ్ చేస్తున్నాం. కాబట్టి ఇట్స్ ఆల్మోస్ట్ 99% గెట్ టెస్టెడ్ అనేది మనకు. తర్వాత ఏ డెత్స్ కూడా మనకు చాలా వరకు తగ్గినాయి. ఒకప్పుడు మనము హెచ్ఐవి వచ్చిందంటే ఇది ఆల్మోస్ట్ లైక్ డెత్ సెంటెన్స్. ఇప్పుడు మనకు ఏఆర్టి డ్రగ్స్ వల్ల చాలా డెత్స్ తగ్గిపోయినాయి. బిలో 1% మనకు వచ్చింది హెచ్ఐవి డెత్స్ అనేది. ఇండియాలో అది స్పైక్ అండి. ఇండియా సంఖ్య చూస్తే కనుక హెచ్ఐవి ప్రెవలెన్స్ 0.22%. తర్వాత అరౌండ్ 87.58,000 న్యూ హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్ వచ్చాయి మనకు. తర్వాత ఎయిడ్స్ రిలేటెడ్ డెత్స్ ఏమో అరౌండ్ 69.11,000. హైయెస్ట్ ఇన్సిడెంట్స్ ఉండేది కొన్ని నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో టూరిజం అట్లా ఉండడం వల్ల కొంచెం ఏదైనా అక్కడ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డెత్స్ ఉన్నాయి మనకి. ప్రివలెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది, 2.04% అంటే చాలా ఎక్కువ. మన దగ్గర లెస్ దెన్ 1% ఉంటుంది మన తెలంగాణలో. మిజోరంలో మాత్రం 2.0% ఉంది, ఫాలోడ్ బై మణిపూర్ 1.43%, నాగాలాండ్ 1.15%, తెలంగాణ 0.7%, మహారాష్ట్ర 0.33%, ఢిల్లీ 0.33 to 0.47%. తర్వాత మహారాష్ట్ర హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పిఎల్హెచ్ఐవి కేసెస్, 15% కాంట్రిబ్యూషన్ అనేది హెచ్ఐవి కేసెస్లో మహారాష్ట్రం చూస్తాము, ఫాలోడ్ బై ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ. తెలంగాణ ఏఎన్సీ కేసెస్ యాజ్ పర్ హెచ్ఐవి జనరల్ సర్వెలెన్స్ 0.28%. ఏఎన్సీ కేసెస్ అందరికి చెక్ చేస్తాం అన్నమాట, ఎక్కడ ఏ హాస్పిటల్ వెళ్ళినా అది 0.28% అనేది. తర్వాత ఇది మెయిన్గా స్టేజ్ ఏంటి, ఒకసారి హెచ్ఐవి వైరస్ ఎంటర్ అయిన తర్వాత యూజువల్గా పాజిటివ్ బ్లడ్లో పాజిటివ్ రావడానికి 6 వీక్స్ దాకా మనకు టైం పడుతుంది. ఎందుకంటే స్టేజ్ ఉంది, ఒకటి వెయిట్ లాస్ కావడం. ఈ వెయిట్ లాస్ కూడా చాలా రీజన్స్ ఉంటాయి, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ రావడం, కంచుకానే హెర్పిస్ వస్తుంది. హెర్పిస్ వస్తుందంటే కంచుకానే వస్తుంది మనకి. ఇట్లా కంచుక చూస్తుంటాడు, కంచుక చూడలేదు, ఇట్లా లైన్గా బుగ్గల్లా వస్తే పెయిన్ వస్తూ ఉంటుంది. ఒక డెర్మటోవర్టిస్ సొల్యూషన్, హెర్పిస్ వస్తుంది. తర్వాత కూడా యాంగులర్ మీలైటిస్, అంటే ఇది నోటి పక్కన పగిలిపోవడం. తర్వాత దగ్గర ఓరల్ అల్సర్స్, పుండ్లు రావడం, నోట్లో పుండ్లు రావడం. తర్వాత పాపిలర్ ఫిబ్రిలేటింగ్ ఎరప్షన్, బాగా ఇచ్చింగ్తోని పొప్పులు వస్తాయి బాడీ మొత్తం. చాలా మందికి మనం చల్లగాలికి వెళ్ళినప్పుడు లేకపోతే ఫుడ్ పడకపోతే చిన్న చిన్న పొప్పుల్లా వస్తాయి, స్కేబీస్ ఉన్న పొప్పులు వస్తాయి. కానీ ఇది పర్సిస్టెంట్, ఏ ట్రీట్మెంట్కి లొంగే అవకాశాలు తక్కువ. పర్సిస్టెంట్ పాపిలర్ ఫిబ్రిలేటింగ్ ఎరప్షన్ చాలా రోజులు ఉంటుంది బాడీ మొత్తం.
ప్రపంచంలో ఫస్ట్ స్టార్టింగ్ 1984 లో ఇది ఐడెంటిఫై చేయడం జరిగింది. దాని తర్వాత మన ఇండియాలో 1986 or 87 ఐ థింక్ మన ఇండియాలో ఫస్ట్ నాకు తెలిసినంత వరకు మద్రాస్లో ఐడెంటిఫై జరిగింది. ఇది దాని తర్వాత మన ఇండియాలో మేము ఆ టైంలో నేను స్టూడెంట్గా మెడికల్ స్టూడెంట్ అప్పుడు నేను బీబీఎస్ ఫస్ట్ ఇయర్ నేను ఉన్నప్పుడే ఇది ఐడెంటిఫై చేయడం జరిగింది. అప్పుడు చాలా భయంతో మేము పడిపోయి వాళ్ళం. అంటే అప్పుడు యాక్చువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అంటే ఇది కమ్యూనికేబుల్ డిసీజ్ కాదు, కానీ మనము కొత్తలో ఎలా ఉంటుంది ఇది ఎవరైనా పక్కన నుంచుంటే వస్తుందేమో అని అలా భయంతో పడిపోయేవారు. అంటే పేపర్స్ కూడా అలా ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళం, దాంతో చాలా భయపడేవాళ్ళం. వాళ్ళంతా ఇప్పుడు ఇవన్నీ చెప్తుంటే నాకంతా రిమైండ్ అయితే తిరుగుతూ ఉన్నారు మైండ్లో. ఇప్పుడు ప్రజెంట్గా అయితే మన ఇండియాలో 7 lakh పీపుల్ హెచ్ఐవి నా బాధ పడుతున్నారు. ఇంకా మన జిల్లాలో కూడా చాలా వరకు చాలా పట్టణాలలో ఎక్కువ ఉన్నది. కాబట్టి ప్రజలలో మనంతా మెడికల్ స్టూడెంట్స్, మెడికల్ ఫీల్డ్ కాబట్టి మన ప్రజలలో అవేర్నెస్ ఫస్ట్ అవేర్నెస్ తీసుకురావాలి. అవేర్నెస్ తీసుకొచ్చిన తర్వాత ఎవరికైనా ఇటువంటి సింప్టమ్స్ ఉంటే వాళ్ళు కౌన్సిలింగ్ చేసి టెస్టులు చేయించాలి. మన బాధ్యత టెస్టులు చేయించిన తర్వాత పాజిటివ్ వస్తే వాళ్ళను రెగ్యులర్ ట్రీట్మెంట్ ఇచ్చి ఫాలో అప్ చేయాలి. అది మనం చేసే బాధ్యత. దీంతో మనం 90% మనం కంట్రోల్ చేయడానికి అవకాశం ఉన్నది. కాబట్టి మీరందరూ ఇప్పటి నుంచి ఓన్లీ ఇయర్లీ వన్స్ కాకుండా ఇప్పటి నుంచి కంపల్సరీగా మన ప్రాంతంలో ఎవరైనా ఇలాంటి సిమ్టమ్స్ తోటి ఉన్నవాళ్ళు, ఎవరైనా వీక్నెస్ ఉంటే జనరల్లీ లాస్ ఆఫ్ వెయిట్ ఉంటుంది, వీళ్ళకు సడన్ లాస్ ఆఫ్ వెయిట్ ఉంటుంది, కొద్దిగా సైకలాజికల్ కూడా వాళ్ళు డిప్రెషన్లో వదులుతూ ఉంటారు, అటువంటి వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళని నచ్చి చెప్పి వాళ్ళకు ఇవన్నీ పరీక్షలు చేయించి వాళ్ళను ఫాస్ట్ వస్తే వాళ్ళకు ఫాలోఅప్ ట్రీట్మెంట్ ఇప్పించి ఫాలోఅప్ చేయించాలని చెప్పి నేను కోరుచు. మన జగిత్యాల జిల్లాను నిజామాబాద్లో జీరోగా కనిపిస్తున్నట్టు మన జగిత్యాల నుండి తత్కరలో జీరోగా అంటే న్యూలీ ఇన్ఫెక్టెడ్ పేషెంట్ లేకుండా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుచు. ముగిస్తున్నాను.